రెండువేల పదహారు నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కాలంలో వ్యక్తుల యొక్క ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి చర్యలు తీసుకున్నదని, వాళ్లకు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను చెప్పేటువంటి ప్రక్రియలో భాగంగా వ్యక్తుల యొక్క సమాచారమంతా సేకరించుకొని ప్రభుత్వ దగ్గర ఉండవలసినటువంటి డేటాని ప్రైవేటు సంస్థల ద్వారా నడిపించి ఓట్లను తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లను ఉంచి తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లను తొలగించేటువంటి ఓ పెద్ద దుర్మార్గమైన చర్య చేపట్టింది చేసిందేనని దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. గతంలో మా ప్రస్తుతము అంతఃపూర్వం కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది నియోజకవర్గ అభ్యర్థులు కనిపెట్టి కంప్లైంట్లు చేసినా పట్టించుకోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి అటు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి చౌర్యం జరుగుతోంది అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి సిట్ను ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి చౌర్యానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కనుక దీని మీద ఆనాడు జరిగినటువంటిది లోతుపాతుల్ని అధ్యయనం చేయటానికి శాసనసభ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇప్పటికి 3 సార్లు కూర్చున్నది. ఈరోజు కూడా దాని మీద లోతైనటువంటి విచారణ జరపటం జరిగింది. చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి చర్యలు తీసుకోవటమే కాకుండా ప్రభుత్వం దగ్గర ఉండవలసినటువంటి డేటాని కావాలనే ప్రైవేటు సంస్థలకు మళ్లించి రాజకీయ ప్రయోజనాలను పొందింది అన్న నిర్ధారణకు దాదాపు దగ్గరగా వచ్చాం. రేపు పూర్తిగా ఇంకా కొంత చర్చ జరిగిన తర్వాత, విచారణ చేసిన తర్వాత పూర్తి సమాచారాన్ని రేపు అందిస్తాం. మేము చర్యలు తీసుకునేటానికి ఏర్పడ్డటువంటి కమిటీ కాదండి ఇది. జరిగినది ఏది అని చెప్పడానికి, నిర్ధారించడానికి ఏర్పడ్డటువంటి కమిటీ. ఆ వాస్తవాలు ఇప్పటికీ వివిధ రకాలైనటువంటి ఐటీ హోమ్ ఇలాంటి వాళ్ళను విచారించిన తర్వాత దాదాపుగా ఈ చౌర్యం జరిగింది అన్నటువంటి నిర్ధారణకు వస్తున్నాం. ఆఫీసర్ల లేకపోతే కింది స్థాయి వాళ్ళ లేకపోతే ఆనాటి మంత్రుల ఎవరో చేస్తే తప్ప ఈ సమాచారం బయటికి రాదు అన్నది 100% వాస్తవమని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ తప్పు జరిగిందా, ఈ నేరం జరిగిందా లేదా అని, ఆ తర్వాత నేరం జరిగింది అని మేము నిర్ధారించి సభ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదాని మీద అది మేము చెప్పేటువంటి విషయం కాదు.